మీరు ఒక ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ రవితేజ గారి సినిమాలు అంటే ఏ ప్రమోషన్కి రమ్మన్నా వెంటనే వచ్చేస్తారు. ఎక్కడైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడేటప్పుడు తెలియకుండా మీరు ఎమోషనల్ అవుతుంటారు కూడా రవితేజ గారి గురించి మాట్లాడేటప్పుడు. అది ఏంటన్నా అది జనరల్గా? అరే ఇందాక మన అనిల్ చెప్పినట్టు ఆయన రోజు పవర్ టైంలో నమ్మకపోతే బలుపుకు దూరం దూరంగా రైటర్గా ఎక్కడో వెనకాల ఉంటుండేవాడు. ఇప్పుడు ఇంట్రాక్షన్ స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా ఏం చేద్దాం అనుకుంటున్నావు అబ్బాయి అన్నారు, ఎప్పటికైనా డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎప్పటికైనా ఏంటి అన్నారు, అదే సార్ ఫర్దర్గా గోల్ డైరెక్షన్ అన్న, కథ ఏమైనా ఉందా అన్నారు, ఉంది సార్, సరే రన్నింగ్లో చెప్పు అన్నారు. మాట వరుసగా అడుగుతారు కదా హీరోలు, అలా అనుకొని కట్ చెప్పేశారు. సినిమా 50% అయింది, సినిమా మనం చేస్తున్నాం అబ్బాయి, డబ్బులు మన శ్రీనివాస్ ఉంటాడు, సీను ఉంటాడు, డబ్బులు అవి తీసుకుని రైటర్స్కి ఇచ్చి స్టార్ట్ చేసి అన్నారు. అప్పటికీ పెద్ద బిలీఫ్ రాలా, రన్నింగ్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ ఇక డిసైడ్ అయిపోయాయి ఉండదులే అని, బ్లాక్ బస్టర్ అయిపోయింది కదా. అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాము, మాట్లాడాము, అన్నీ అయిపోయినాయి. అబ్బాయి కథ ఎక్కడ దాకా వచ్చింది, సీరియస్గా కూర్చుంటున్నారా, ప్రొడ్యూసర్లు దిగుతున్నారు అది అంటున్నారు. అప్పుడు మెల్లమెల్లగా రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేశాను. తర్వాత మేజర్గా ఏంటంటే నేను కథ చెప్పినప్పుడు ఇందాక మనోడు అనే గొప్ప మాట నమ్మకం అనేది, నేను కథ చెప్పేశాను, నరేషన్ అయిపోయింది, లాక్ అయిపోయింది, బల్బు రిలీజ్ అయింది. ఓ రోజు నాకు మన రవితేజ గారి దగ్గర మన శ్రీనివాస్ అని ఉంటారు, నేను పెద్దబాబు అని పిలుస్తుంటాయి, ఫోన్ చేశారు. ఫోన్ చేసి బాబు గారు ఎక్కడ ఉన్నారో అన్నాడు. ఇలా బయట ఉన్నాను ఏంటి అన్నా. లేదు రవితేజ గారికి నేను ఒక మాట చెప్పాను, ఆ మాట మళ్ళీ నేనే చెప్పాలి మీకు, మళ్ళీ థర్డ్ పర్సన్ చెప్పకూడదు. ఏం చెప్పారన్నా, సార్ ఇప్పుడు బల్బు అంత పెద్ద హిట్ అయిపోయింది కదా, అబ్బాయి రైటరు, పెద్ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్, పెద్ద ఎక్కువ సినిమాలు చేయలేదు, కరెక్టేనా, కథ తీసేసుకుందాం, తనకి హెల్ప్ అయిపోద్ది ఈ టైంలో, మళ్ళీ మెల్లగా నలిగిన తర్వాత ఇద్దాం అన్నాను. కానీ నాకు కథ చెప్తున్నప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, అడిలో ఒక కన్విక్షన్ ఉంది, అడి తీసేస్తాడు సినిమా, ఇక డిస్కషన్స్ పెట్టద్దు అన్నాడు. ఈ మాట కూడా మనోడే చెప్పాడు హానెస్ట్గా. నేను రవితేజ గారికి ఈ మాట అంటే, సార్ కరెక్టేనా ఈ టైంలో డేషను, చాలామంది డైరెక్టర్ ఉన్నారు, పెద్ద సక్సెస్ అయింది అంటే, ఆడు కథ చెప్తున్నప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, అది సరిపోద్ది నాకు, వదిలేరా అన్నారంట. సో ఆ మాట విన్న తర్వాత నాలాంటోడికి అంటే అప్పటిదాకా అంటే మంత్లీ ఎంత వస్తుంది మీకు తెలుసు, ఒక రైటర్ కష్టాలు, తర్వాత డైరెక్టర్ అవ్వాలంటే ఇంపాసిబుల్ టాస్క్, అంటే ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ ఉండాలి, ఎవడో హీరో దగ్గర చాలా కాలం నలగాలి, ఇన్ని రకరకాల జర్నీ నుంచి ఫట్ మనీ జంప్ చేసి పవర్ అనే సినిమా వల్ల అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అన్నీ ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ సినిమా ఫస్ట్ పునాది వేసేవాడు ఇంపార్టెంట్. సో అందుకని రవితేజ గారు నేను ఎన్ని హీరోస్తో చేసినా రవితేజ గారు నాకు ఎందుకు స్పెషల్ అంటే, మిడ్ నైట్ ఫోన్ చేసిన, ఆయన సినిమా సంబంధించిన అవ్వచ్చు, ఆయన ఇంట్లో కుక్క పిల్లకి సమస్య వచ్చిన నేను వెళ్ళిపోతాను. అందుకే నేను మాట్లాడుతున్నప్పుడు మిగతా ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి ఎందుకు నేను ఎమోషన్ అవుతానంటే, నాకు స్టేజ్ ఎక్కుతున్నప్పుడు నాకు తెలుస్తుంటుంది నా ఫ్లాష్ బ్యాగ్, నా ప్రజెంట్, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావరా బాబు మనం, ఇవాళ కాంపిటీషన్ డైరెక్టర్స్లో మనం కూడా ఉండి పెద్ద సినిమాలు హీరోలు చేస్తూ వెళ్తున్నామంటే ఇది బిగ్గెస్ట్ ఆయన సపోర్ట్, ఆయన నమ్మకం. ఆయన నమ్మబో ఇప్పుడు నేనే నమ్మను, కొత్త రైటర్ వచ్చి వర్షన్ రాస్తానంటే వాడు అంతకుముందు ఏం రాశాడు కరెక్టేనా, ఇంకా బెటర్ ఏదైనా పేరు ఉన్నోడు పెట్టుకుందాం కదా ఆలోచిస్తుంటాం. అవన్నీ వదిలేసి ఇటు తీస్తాడరా బాబు, వీడి మీద పెట్టుబడి పెట్టండి, నేనున్నానని నమ్మి సినిమా ఫినిష్ చేసి ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీని లైఫ్ని స్టార్ట్ చేసింది ఆయన. అలానే రేపు పొద్దున ఆయన దగ్గర రెండు, ఒకటి ఫస్ట్ సినిమా ఇవ్వటం, మళ్ళీ రేపు పొద్దున ఏదైనా మేము చేతులు కాల్చుకొని తప్పు చేస్తే మళ్ళీరా అదుందా మొదలెట్టు అని రెండోసారి లైఫ్ ఇవ్వటం మీరు ఎక్కడైనా చూసుకోండి చాలా రేర్గా ఉంటుంది. నిజంగా గ్రేట్ అన్న, మామూలు కాదు. ఒరే బాబే నా సన్మాస పెట్టారు మరి గెలిగాడు సార్, అతను అనవసరంగా టచ్ చేశాడు, మంచి ఎమోషనల్ బటన్, బటన్ కావాలని లుక్కాడు అతను. అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న మీ ఇద్దరు కంటే అన్న ఎక్కువ సినిమాలు చేసింది మీరే రవితేజ గారు. ఇది కూడా రెండు కదా, దీని ఒకటి ఒకటి, ఇది రెండోది, మూడు కదా, మూడు చేశాం బల్పు, హ్యాట్రిక్ కాంబో. అది మీరు చెప్పాలి, టు బి ఫ్రాంక్ చెప్తా, ఈరోజు నేనున్న సిచ్యువేషన్లో ఇండస్ట్రీలో ఏ హీరో ఉన్నా, ఇంటర్వ్యూ అన్నా, లేకపోతే ఎవరున్నా నేను ఇక్కడికి రాను, ఎందుకంటే నాకు వర్క్ బీభత్సమైన వర్క్లో ఉన్నా. నేను మామూలుగా పనిలో దిగితే ఫ్యామిలీనే మర్చిపోయి అసలు ఇక ఫంక్షన్లు ఫుడ్లు ఏముండవు. రవి గారు అంటే మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకుని ఇక్కడికి వచ్చా, అరగంట ఆయనతో ఉండాలి అని నా లవ్ అదే ఆయన మీద. ఎందుకంటే ప్రపంచంలో ఎవరున్నా సరే నేను ఆయన ఉన్నాడంటే నేను అక్కడికి వచ్చేసాను అంతే. అంటే సిచ్యువేషన్ అలాంటిది, ఆయన నేను బాగా ఇష్టపడతాను. చాలామంది మీరు ఇన్వే ఉంటారు, మేమిద్దరం బ్రదర్స్ అనుకుంటారు, చాలామంది మేమిద్దరం అన్నదమ్ములు అనుకుంటారు,
నేను ఫస్ట్ యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా వెంకీ సినిమా చేశా. చేస్తున్నప్పుడు నాకు వైజాగ్లో చేసాం. వైజాగ్లో చేసేటప్పుడు అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు, మీ అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు అనేవాళ్ళు షూటింగ్ దగ్గర. వాళ్ళ బ్రదర్ని కాదండి నేను అసోసియేట్ అండి. లేదు మీరు వాళ్ళ వాళ్ళ తమ్ముడే, వాళ్ళ తమ్ముళ్ళే అండి మీరు. మీరు మాకు అబద్ధాలు చెప్పారు ఇంట్లో వాళ్ళు. మీ వాళ్ళ తమ్ముడే మీరు, మీరు అబద్ధాలు చెప్పకండి అంటున్నారు. వైజాగ్స్ లేకుండా ఉంటుంది దాంట్లో. తెలుసో తెలియకో ఆ రోజు నుంచి నాకు ఒక బ్రదర్ ఫీలింగ్, అది అది ఇష్టం పెరిగిపోయింది. నా ఫస్ట్ సినిమా ఆయనతోటే చేశాను. తర్వాత మూడు సినిమాలు చేశాను. మూడు సినిమాలు కూడా నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్స్. అంటే డాన్స్ సీన్, డాన్స్ సీన్ తర్వాత బలుపు, తర్వాత క్రాక్, తర్వాత క్రాక్ టూ, అదే నెక్స్ట్ వస్తుంది. అది అది ఏదే అంటే ఆయన మీద నా ప్రేమ నా సినిమాల ద్వారానే చూపిస్తాను. అన్న మీరు చెప్పండి అన్న. దాని గురించి సింపుల్గా నాకున్న కనెక్షన్ బట్టి మా జర్నీ 2017లో పరిచయం. అంటే ముందు నుంచి 2000 అసలు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పటాస్ ఫస్ట్ నరేట్ చేసింది ఆయనకి. నేను ఫస్ట్ నేనే చేయాలి అది. అసలు అంటే అప్పుడు వేరే పోలీస్ కాబు ఒప్పుకోవడం ఏదో జరిగింది. ఎవరి జర్నీ అయినా మొదలవ్వాల్సింది అక్కడే. అంటే చేసినా చేయకపోయినా అంటే అంత యాక్సెసిబుల్. అంటే ఈ ఒక కొత్త డైరెక్టర్ కథ చెప్పాలంటే ఫస్ట్ రవితేజ గారికి వెళ్ళి చెప్పాలి. ఆయన అనుకోని తెలియకుండా నేను చేయకపోయినా నా కథ ఫస్ట్ నరేట్ చేసిన హీరో రవితేజ గారు. దరువు జరిగిన వెంటనే నరేట్ చేశాను నేను. దీని బదులు అది అనుకునేది అది అవులా అరే అమ్మ అనిపించింది నాకు. సరే ఓకే ఇంకా సరే ఓకే ఏదో ఏ జరిగినా. సో అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత రైటర్గా వర్క్ చేశాను ఆయనతోటి. అండ్ డైరెక్టర్ అయ్యాక ఎంత ఫ్రెండ్లీ స్పేస్ ఇస్తారంటే ఆయనతో పనిచేసేటప్పుడు. డైరెక్టర్ అయ్యాక ఆ జర్నీ ఇప్పటికీ అంటే ఒక హీరోతో మనం డైరెక్ట్ చేశాక మన తర్వాత ఒక మూడు నాలుగు సినిమాలు వేరే సినిమాలు చేసినా రిలేషన్ కట్ అవ్వలేదు చూసారా. సో దట్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ హిమ్. ఆయన గురించి రాజా ది గ్రేట్ అనే సినిమా చేశా నేను ఆ స్టేజ్ మీద చెప్పాను రవితేజ ది గ్రేట్. అంతకు మించిన స్టేట్మెంట్ నేను ఇవ్వలేను. గ్రేట్ అది అందరూ అనే మాట జనరల్గా మీతో ట్రావెల్ అయిన ఎవరైనా చెప్పే మాట రవితేజ ది గ్రేట్.